గమనిక, ఈ వీడియోలోని సంఘటనలకు విషయాలకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇందులోని విషయం అభిప్రాయాలు కేవలం సంబంధిత వ్యక్తులవి మాత్రమే. ఇందులో ఏ దురుద్దేశం కానీ ఫలాపేక్ష కానీ మాకు లేదని వీక్షకులకు తెలియజేస్తున్నాం. ఎన్ఎస్కే ప్లస్ సమర్పణ. ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకుంటే మూడో వ్యక్తికి లాభం అనే మాట లోకప్రసిద్ధి. మరి ఒకే పార్టీకి చెందిన వ్యక్తులు, అందులోనూ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వర్గానికి చెందిన వాళ్లే పోట్లాడుకుంటే ఇంకేమైనా ఉందా? అది ప్రతిపక్షం వాళ్ళకి ఒక అస్త్రం అవుతుంది, మీడియా వాళ్ళకి ఒక వార్త అవుతుంది. ఇలాంటి సంఘటనే ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. ఎమ్మెల్యే వర్గం వాళ్లకు ఎమ్మెల్సీ వర్గం వాళ్లకు మధ్య మొదటి నుంచి మనస్పర్ధలున్నాయి. ఇవి ఎప్పటి నుంచి మొదలయ్యాయంటే రమేష్ యాదవ్కు ఎన్నికల్లో అధికార పార్టీ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించి చైర్మన్గా ఎన్నుకోకపోవడంతో. ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య రమేష్ యాదవ్కు ఎమ్మెల్సీ పదవిని స్వయంగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించడంతో ఇరు వర్గాల మధ్య గొడవలు కొంతకాలం సద్దుమణిగినా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్కు బెదిరింపు కాల్స్ రావడం వల్ల అవి మళ్లీ రాజుకున్నాయి. అయినా ఇరు వర్గాల వాళ్ళు ఒకే పార్టీకి చెందినవారు కావడం వల్ల అవి లోపలే సద్దుమణుగుతూ వచ్చాయి. ఇటీవల ఫ్లెక్సీల విషయంలో పట్టుదలకు పోయి ఇరు వర్గాల వాళ్ళు కొట్టుకోవడంతో పాటు పోలీసు కేసులు పెట్టుకోవడం, అంతటితో ఆగకుండా ఎస్పీని కలిసి ఫిర్యాదులు చేయడంతో అధికార పార్టీకి సంబంధించిన ఈ గొడవల విషయంలో పోలీసు వాళ్ళు బాగా ఇబ్బంది పడ్డారు. చివరికి ఊర్లో ఫ్లెక్సీలనే ఎవరూ కట్టొద్దు అనే నిర్ణయాన్ని కూడా ఒక్కరోజులోనే పోలీసులు వచ్చారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ రెడ్డి కులానికి చెందని కారణంగానే ఈ గొడవలు జరుగుతున్నాయా అన్న కోణంలో నుంచి రాజకీయ విశ్లేషకులు పరిశీలిస్తున్నారు. ఇంతకీ ఈ గొడవల గురించే గాక ఎమ్మెల్సీ పుట్టుపూర్వతరాల గురించి స్థానిక కౌన్సిలర్ గర్సపాటి లక్ష్మీదేవి గారు మహేష్లు ప్రెస్ మీట్లో ఇంత ఘాటుగా మాట్లాడారో మరి. ఈ విషయం సీఎం గారి దృష్టికి కూడా వెళ్ళింది. మరి ఆయన ఇరు వర్గాల మధ్య ఎలాంటి సయోధ్య చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. మా ఎమ్మెల్యే గారికి, జగన్మోహన్ రెడ్డికి, ఎంపీ గారికి, మీడియా మిత్రులకు, పొద్దుటూరు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మొట్టమొదట తెలియజేసుకుంటున్నాను. నిన్నటి దినము దుగ్గిరెడ్డి రంగనాథ్ రెడ్డి, మళ్ళా బస్ మురళి ఇద్దరు నిన్న మీడియాకు నా మీద ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగినది. మీడియాను ఒక్కసారి మీకు చూపిస్తాను. మీడియా చూడండి, మీడియా సోదరులంతా. ఆ మీడియాలో రఘునే కాలుతో కొడతాడు, అక్కడ బస్ మురళి కాలుతో కొడతాడు, ఎమ్మెల్సీ కూడా ఉన్నాడు. అప్పుడు నా కొడుకు కానీ నా భర్త కానీ నేను కానీ ఎవరం లేము. నిన్న మీడియాకి చాలా అబద్ధాలు చెప్తున్నారు. చూడు, రఘు గొంతు ఎట్లా వస్తుంది, బస్ మురళి ఎట్లా కొడతాడు. మురళి నిన్న నన్ను ఆమె ఎట్లా మాట్లాడుతుందో ఆమెకే తెలీదు, ఆమె బ్రహ్మాండంగా మాట్లాడుతుందని పొద్దుటూరు ప్రజలు కానీ తెలుసు అంటారు. నాకన్నా గొంతు పెద్దదే, మనసు చిన్నది. అతనికి మురళికి అట్లా లేదు. అటువంటిది నన్ను నిన్న పెద్ద పెద్దగా మాట్లాడినాడు. అతని గురించి నేను వదిలేస్తాను. ఎందుకంటే ఇదంతా నేను మీడియాకి చెప్పేదంతా ఎమ్మెల్సీ గురించి. ఎందుకంటే ఎమ్మెల్సీ వీళ్ళిద్దరితో నడిపిస్తాడు, కానీ మెయిన్ సూత్రధారుడు పాత్రధారుడు ఎమ్మెల్సీనే. ఫస్ట్ లైసెన్స్ రివాల్వర్ గురించి, నిన్న TV9కు అందుకు నాకు లైసెన్స్ ఉంది, లైసెన్స్ కూడా లైసెన్స్ ఉందని నిన్న ఎస్పీ ఆఫీస్ పోయినప్పుడు బేట మీడియా ముందర చెప్పడం జరిగినది. అది టీవీలో కూడా వచ్చింది. మొన్న ఫ్లెక్సీల గురించి మేము కొట్లాట జరిగేటప్పటికి పోలీస్ వారు మా మధ్యలో ఉన్నారు. వాళ్ళు మాకు చెప్పలేక వాళ్ళకు చెప్పలేక చాలా సతమతమయ్యి, అమ్మ మీరు ఇప్పటికి అందరు చెరి ఇరు వర్గాలు అరుచుకోవడం జరిగింది. నేను అరచలేదని నేను చెప్పడంలే, నేను కూడా అరుచుకున్నాం, వాళ్ళు అరిచినారు, ఇంటికి పోండి చెప్పడం జరిగినది. ఇంటికి పోయిన తర్వాత ఈ మీడియా మీకు చూపించిన దాంట్లో రఘుకు నీట్గా సొక్కా ఉంది. మరి తర్వాత మీడియా మేము ఇండ్లకు వచ్చి పడుకున్నాక 1:20 వచ్చి ఇంటికి పడుకున్నాం. పడుకున్నాక వాళ్ళు మేము ఒకే పార్టీ వర్గీయులు కదా, కేసులు ఏం పెట్టుకుంటారులేనే నమ్మకం మాకు పార్టీ ఎమ్మెల్సీ కూడా సారికి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇద్దరమని బస్ మురళి ఇద్దరం చెప్పడం జరుగుతుంది అని ఇంటికి వచ్చి నిద్రపోయినాం.
వాళ్ళు మాకు ఒకే పార్టీ అయిన వాళ్ళు మా మీద హత్యా ప్రయత్నము కేసు ఎట్టబెట్టాలని అతనికి అనిపించిందో, అతనికి కాట్లు ఖచ్చితంగా బ్లేడు అనేది నిన్న మీ మీడియా ముందనే ఉచ్చరించినాడు. బ్లేడు అనేది, బ్లేడ్ అనేది కూడా మాకు బతికలేదు. బ్లేడు కాట్లు అనేది చూపిస్తూ చొక్కా చింపుకొని మళ్ళీ వచ్చినారు మీడియా ముందరకు. సిఐ త్రీ టౌన్ సిఐ గారు అప్పుడు మాకు స్పాట్లో లేరు. ఆనందరావు గారు వచ్చిన తర్వాత తెల్లవారు వాళ్ళు మీడియాకు చూపించిన తర్వాత నాకు అర్థమవుతుంది, ఒకే పార్టీలోండి నా మీద మర్డర్ కేసు పెట్టియాల్సిన ఎమ్మెల్సీ గారి నేర చరిత్ర మీ ముందర ఉంచుతానా. అతను బస్సు మురళి ఇద్దరు కలిసి మన రఘును బ్లేడ్తో గీసే పంపించినారు. ఎందుకు బ్లేడ్తో ఎమ్మెల్సీ గీసినాడని మీ ముందర ఇంత మహిళనై ఎవరికి భయపడి నేను, నాకు ధైర్యం ఎక్కువ, నాకు ఎవడో చంపుతాడు ఆయన్నేనేం లే, రాజకీయాల్లో వచ్చినాక వాళ్ళు చంపడమో మేము చంపడమో తెలుసుకోవచ్చు. నేను ఈరోజు ఏం చెప్తానంటే ఆడప్ప స్పాట్లో జరిగినది ఎమ్మెల్సీ గారు ఆ అబ్బాయిని బ్లేడ్తో ఎందుకు గెలిచిన అంటే, గతంలో అతను మన ఈ 15 సంవత్సరాల 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఒక శైలజ అనే మహిళను హైదరాబాద్లో అతను శేఖర్ యాదవ్ అనే వాళ్ళ ఫ్రెండు వాళ్ళ సమీప బంధువు ఇతను ఇద్దరు కలిసి కారెంపొడి జల్లి కిరా ఎమ్మెల్సీవి ఇన్ని చేసి పక్కన వాళ్ళందరికీ గర్షపాటి నోరు పెద్దది. ఒక మీడియామో నా కొడుకును చూపిస్తానారు, ఒక మీడియాలోనేమో నా భర్తను చూపిస్తాం. రాత్రి జరిగినప్పుడు మేము ఎవ్వరం లేవు. ఒక మహేష్ పెక్సీల గొడవతో అతను ఉన్నప్పటికీ నేను 1:20కి వచ్చిన, ఇప్పుడు మీడియా చూపించినప్పుడు ఎమ్మెల్సీ ఉండాడా? ఆ ఫోటోలో మేము ఎవ్వరం లేము. అర్ధగంట పోయింది, నేను వాస్తవం వాస్తవం వాస్తవం. బస్సు మురళిది 1 కిలోమీటర్ల బస్సు మురళిది ఇండ్లు ఉంది, నా ఇంట్లో 10 అడుగుల్లో ఉండేదని చెప్పింది నేనైతే వాస్తవం. నువ్వు చెప్పింది అన్నీ అబద్ధం. మేమెవరమైతే పెక్సీలు చింపుతామని మీరే ముందు కుట్ర పొంది ఎమ్మెల్సీ ఇంట్లో మీరు అందరూ మందు తాగుతా కూర్చొని అందరూ ఉండి, మేము ఎవరమైతే పొద్దుటూరు టౌన్లో ఎమ్మెల్యే మనుషులం చింపితే మీరు కాసుకొని ఉండారు మా కోసం. లేకపోతే నువ్వు కిలోమీటర్ దూరంలో ఉంటే నువ్వు రగు వచ్చి కసిరెడ్డి మహేష్ నా అల్లుడి మీదకి మీరు గలాటకు వచ్చినారు. అదంతా ఎందుకు చెప్పాల్సింది వచ్చిందంటే, నిన్న నా గొంతు పెద్దదంటావు, ఇన్ని కేసులు ఇంత ముద్దాయివి నువ్వు ఉండి కూడా ఆ గన్ను లైసెన్స్ తీసుకునే వ్యక్తివి, నా కొడుకును నా కుటుంబాన్ని రేపు నాకు ఏం చేయమని ఎందుకని నేను ఈ మీడియా ముందుకు వచ్చి పోలీసు వాళ్ళకి తెలియజేయడం ఏమనగా, అతని నేర చరిత్ర కలిగిన వాడు రేపు ఎప్పుడైనా నా కుటుంబం మీదకి వస్తాడు. నేను జాస్తిదాన్నే రౌడీనే, కాకపోతే వస్తాడనే దానికి నేను ఈ కారణాలన్నీ చూపుతూ అతనికి ఏ రోజైనా శిక్ష పడిన వ్యక్తికి మైండ్ అట్లే ఉంటుంది, మైండ్ సెట్ మార్చుకోడు అట్లే ఉంటుంది కాబట్టి గన్నులు లైసెన్సు ఇవన్నీ కూడా రద్దు చేస్తూ అతను ఎమ్మెల్సీ పదవికే అర్హుడు కాదు అని నేను మీడియా ద్వారా తెలియజేసుకుంటూ, అలాగే వాళ్ళ తండ్రి అయినటువంటి ఆర్ వెంకట సుబ్బయ్య నేర చరిత్ర కూడా మీకు ఈరోజు మీడియా ముందు చెప్పాలి. అందరం ఒకే పార్టీలో ఒకే నడకల్లో నడచాలనేదే మా అభిప్రాయం. నోటి నేనేం చెప్తానంటే మీడియా ముందర, ఎమ్మెల్సీ కూడా ఎప్పుడైనా వైఎస్ఆర్ పార్టీలో ఉండానని చెప్తాడు కదా, ఎమ్మెల్యే తను అనుసరించే పోవాలి కదా. ఎమ్మెల్యే మంచి మనసు లేకపోతే నిన్న ఆడపిల్లలని మమ్మల్ని అందరినీ పార్టీని ఎవరమైతే నమ్ముకోండామో పార్టీని నమ్ముకున్న వాళ్ళందరి కూడా ఆయన నాకు నిన్న 1.40 కోట్లు ఖర్చు పెట్టి నన్ను ఆ వార్డులో గెలిపించగలిగినాడు. మంచి మనసు పార్టీని నమ్ముకున్న వాళ్ళందరికీ ఉన్నారు. బస్సు మురళి కూడా గతంలో 15 లక్షలు ఒకసారి పెట్టినాడు, ఫస్ట్ ఫ్లోర్ లీడర్ స్థానం ఇచ్చినాడు, నీకు 2వసారి 25 లక్షలు ఇచ్చినారు. ఇంకా మనసులోకి అయితే కృతజ్ఞత ఉంటుంది, కానీ మనిషి కాని మనిషికి బస్సు మురళికి కృతజ్ఞత ఉందో లేదో అతని ఇంకొక మన జంతువులతో పోల్చాల్సిందని వస్తుంది నాకు. ఎందుకంటే మనిషికైతే కృతజ్ఞత ఉంటుంది, మనిషి కానోడికి కృతజ్ఞత ఉండదు. నాకు కృతజ్ఞత ఉంది కాబట్టి విశ్వాసంగా ఉండా. నన్ను ఎందుకు చెప్పాల్సింది బస్సు మురళి గురించి కూడా అంటే, నిన్నన్నాడు ఆ యొక్క ఏదానికి ప్రలోభ పెడతానంటే ఈ పాయింట్ చెప్పాల్సింది వస్తాను. నీకే 15 లక్షలు ఫస్ట్ పెట్టినాడు, ఫోర్డ్ లీడర్గా నీకు ఇచ్చినారు. 2వసారి చూస్తే 25 లక్షలు పెట్టినారు. నువ్వు మన పగిడది అన్న వాళ్ళ సొంత ఊరు అయినటువంటి ఇడుపులు పైడిపాలెంలో ఉంటే కాళ్ళు పట్టుకొని నీ భార్యను మళ్ళా ఇంటికి తీసబోయి, ఒకసారి నేను ఏది నా తప్పు చేయని ఇది ఒకసారి సీటు నన్ను పట్టుకొని ఆయన ముక్కు ఏడుస్తే నీకు భిక్ష పెట్టి గెలిపించిన వ్యక్తిని మళ్ళీ నువ్వు మేము బుద్ధి పుట్టిన వాళ్ళకి ఫోటో వేసుకుంటామంటాం. ఇదంతా మీడియాకి ఎందుకు చెప్తానంటే, ఈరోజు ఆయనకు శుభాకాంక్షలు చెప్పినాడు ఎమ్మెల్యేకి. ఎమ్మెల్యేకి బస్సు మురళి మీరు చూడండి మీడియా మిత్రులు మిమ్మల్ని మమ్మల్ని ఎంత చేస్తున్నాడు. మీడియా మిత్రులకు శుభాకాంక్షలు చెప్పి ఒక పోస్టింగ్ పంపించినాడు. మేము పెట్టుకునేదే బుద్ధి పుట్టినట్టు అని మీ మీడియా ముందర అన్నారు.
ఎమ్మెల్యేటి మా బుద్ధి పుట్టినట్టండి. ఎమ్మెల్యేకి ఈరోజు శుభాకాంక్ష లెటర్ తెప్పినాడు బస్ మురళి. అంటే మీరు అడుక్కడుక్కు, మీరు ఆడిందే ఆట పాడిందే పాట. మేము మాత్రం మా ఎమ్మెల్యే పట్ల కృతజ్ఞత భావం ఉంది కాబట్టి ఆయన అడుగుడారులో ఎమ్మెల్సీ అయినా నడసాల్సిందే, మేము నడసాల్సిందే, 40 మంది కౌన్సిలర్లు నడసాల, సర్పంచులు, ఎంపీపీ అందరం నడసాలి. ఇది పార్టీ, ఎమ్మెల్యే సపరేట్ పార్టీ లేడు, బీజేపీలో అంటానాడే రఘునాథ్ రెడ్డి. ఇది అతను ముఖ్యంగా అతను మురళి తెలుసుకోవాలా. మేము కూడా 40 మంది కౌన్సిలర్లము, సర్పంచులము, ఎంపీపీలము, ఆయన ఎమ్మెల్యే బాటలో నడుస్తున్నాం. మీ నలుగురే ఎందుకు నడచడంలే? మీ నలుగురికి ఒక పార్టీ ఉందే, రేపు నుంచి ఆ పార్టీ గుర్తు పెట్టండి. ఆ పార్టీ గుర్తు ఏందో చెప్పండి. మా పార్టీ గుర్తు మీరు పెట్టుకొని సంకలనం నడుపుకొని మా ఎమ్మెల్యే బాటలు మీరు నడుస్తారా? మీకొక న్యాయం, మాకొక న్యాయమా? నన్ను పెద్దది గొంతు అంటాడు. నేను ఇంకా విశ్వాసంగా ఉండే ఎమ్మెల్యే దగ్గర నాకు, ఎందుకంటే నాకు ఖర్చు పెట్టినాడు. మనం అనుకున్న 40 మందిలో కూడా ఎవ్వరికి బాధ ఉన్నా ఆయన రూపాయి రూపాయి తీసి పెట్టినాడు. నీకు లేదు విశ్వాసం, 2 సార్లు నువ్వు ఆయనతో పెట్టించుకొని ఈరోజు ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడే వ్యక్తివి. అది కాక ఒకటి మీడియా మిత్రులకు లాస్ట్ ఈ ప్రెస్ మీట్ మురళీకి ఎందుకు చెప్తానంటే, ఇంతటితో మీరు ముగించుకోండి. పార్టీని ఎక్కడికో తీసేవాలని మీ ముగ్గురితో ఏమీ కాదు. మేమందరం చుట్టుకుంటే మీ ఇద్దరిని ఒంటరి వాళ్ళని చేస్తాం. ఎమ్మెల్సీని, బస్సు మురళిని ఒంటరి వాళ్ళని చేస్తాం. ఎందుకంటే బస్సు మురళి ఒక్కడే కౌన్సిల్లో ఉండేది ఎమ్మెల్సీ తరఫున. పార్టీలో సఖ్యతగా ఉన్నామనుకో అందరం కలిసిపోదాం. ఇప్పుడు అందరికి కలిసి రావాలని పిలుస్తున్నాం ఎమ్మెల్సీని. అతన్ని వ్యతిరేకం చేయలేదు, ఎందుకంటే నా మీద మర్డర్ కేసు పెట్టి నన్ను వ్యతిరేకరాలను చేసినాడు. నాకు అర్ధరాత్రి కేసు పెట్టేది తెలీదు, నేను పేపర్కి వచ్చేంతవరకు చూడలే. నా మీద నువ్వు వైఎస్ఆర్ పార్టీ గరసపాటి లక్ష్యం అంటే నా మీద కేసు పెట్టావు కదా, రఘుతో పెట్టించేవాడు కదా, రఘు నీ మనసే కదా, ఎమ్మెల్సీ మనసే కదా. నువ్వు ఇంత నేర చరిత్ర నేను చెప్పాల్సింది వచ్చిందంటే గర్సపాటి లక్ష్మీదేవి నేర చరిత్ర కావాల్సిన ఫైల్స్ జడ్జిమెంట్ కాపీది. ఒక జడ్జి ఇచ్చినాడంటే ఇన్ని ఆధార పత్రాలు. ఎందుకంటే నాకు బాధ కలిగి ఒక టీవీలో నా భర్తను చెప్తావు, ఒక టీవీలో నాకు చెప్తావు. ఎమ్మెల్యే ఎంత మంచి మనసో ఊరందరికీ తెలుసు. నీ ఇద్దరికి తెలియకుంటామనిలే, మీ ఇద్దరు మీ విచక్షణకే వదిలేస్తానా? మనందరం కలిసిపోదామనేది ఇప్పటికైనా ఇది లాస్ట్ మీడియా మీటింగు, లాస్ట్ సర్దుబాటు చేసుకునేది. మీరు ఏమన్నా ఉంటే ఎంపీ ద్వారా మీరు చర్చలకు వచ్చి అందరం కలిసి ఎమ్మెల్యే ద్వారా పోదాం. ఇప్పటికైనా మీరు రాండి అని చెప్తాను. కలిసి నడిచేదానికి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అధిష్టానం ఇచ్చింది కదా, అధిష్టానం వల్ల ఏం చెప్తే అది మేము పోవాలి కదన్నా. అధిష్టానము ఎమ్మెల్సీకి ఇచ్చింది, అధిష్టానం మళ్ళీ ఏం చెప్తే ఏదానికి పార్టీకి కట్టుబడి అతను ఉంటానంటే మేము కలుపుకొని పోతాం. కేసులు ఎందుకు చెప్పమన్నా? నా మీద గన్ను పెట్టింది అబద్ధాలంటాడు, నా మీదకి కేసు పెట్టింది మీరు మర్డర్ కేసు అబద్ధాలంటారు. అది మీడియా సోదరులకు నేను చెప్తానా? మీరు వేసిన ప్రశ్న నా కేసు కదన్నా, కేసు పెట్టి నా గొంతు పెద్దది అంటాడు, దుబారు మనిషిని అంటారు పొద్దుటూరు అందరికీ తెలుసు. 4 పార్టీల వర్గుల 4 లీడర్లు నన్ను మంచిదాననే టికెట్ ఇచ్చినారన్నా. నేను ఒక్క టీడీపీ నుంచి రాజశేఖర రెడ్డికి వచ్చిన కంటిన్యూ జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే ఉన్నాను. నేను పార్టీ మారలే, నేను ఎక్కడ పార్టీ మారలే. నువ్వు నా గురించి ఎక్కువ చెప్పాలని టీవీ ముందర ఎక్స్పోజ్ అవసరం లేదు. ఇప్పటికి మారుకొని అందరము ఎమ్మెల్యే వర్గంలో నడిచిపోదాం. ఎమ్మెల్సీ అయినా కూడా ఎమ్మెల్యే దగ్గర నడిచాల్సిందే. ఎమ్మెల్యే కుటుంబం అంతా ఎంత మంచి కుటుంబమో నువ్వు సర్టిఫికేట్ కాదు. 40 మంది కౌన్సిలర్లం, ఎంపీపీ, ఎమ్మెల్యే అందరు గెలిపించినప్పుడే ముఖ్యమంత్రి ఇచ్చినాడు. ముఖ్యమంత్రి రాజమల్ల శివప్రసాద్ రెడ్డి గట్టివాడు, తన సొంత డబ్బులతో గెలిపించినాడని ప్రశంసలు ఇచ్చినారు. మీరు ఇద్దరు మారితే పొద్దుటంతా వైసీపీ ఒకటిగానే ఉంది, కట్టుబడింది. మీ ఇద్దరు మారి పార్టీకి క్షమాపణ ఎంపీ గారికో ముఖ్యమంత్రికో చెప్పి వచ్చి ఎమ్మెల్యే బాటలో నడసండి అని నేను మీడియా ముందర ఈరోజు లాస్ట్ మీకు మంచి నడవడిక నడుచుకోవాలని నేను చెప్తాను. కానీ ఇది చెప్పండి, ఇది మీడియా ముందర చెప్పినాను, విలేకరులు అడుగుతున్నారు అతన్ని కలుపుకొని పోతాడా ఇంత నేర చెట్టు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చినాక మేము కలుపుకొని పోవాల్సిందే. అతనే కలుపుకోకుండా మాకు మా ఎమ్మెల్యే గారికి అందరికి కూడా రచ్చలు చేస్తాను. నిన్న దినం శుక్రవారం రోజు తెల్లవారుజామున మీకు అందరికి తెలిసిందే ఫ్లెక్సీల వ్యవహారం గురించి తెలిసిందే. నేను 12 గంటల సమయంలో ఇంటికి పోతాను. ఇంటికి పోయే సమయంలో వీళ్ళ దుగ్గిన ఎమ్మెల్సీ గారి సోదరి కుమారుడు అక్కడ వినీత్ అనే వ్యక్తి అక్కడ ఉన్నాడు. అతను ఏమయ్యా మీకు ఎమ్మెల్యే గారి ఫోటో లేదే,
ఇది మా వార్డు, మా వార్డు ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే ఎంపీ ఫోటో ఉంది, జగన్ రెడ్డి ఫోటో ఉంది, అందరి ఫోటోలు ఉన్నాయి. ఎమ్మెల్యే గారి ఫోటో ఎందుకు వేయలేదు? ఎమ్మెల్సీ గారు ఏమైంది? వాళ్ళిద్దరికని బ్యాడ్ సంకేతాలు ప్రజలలోకి పోయింది. వాళ్ళు ప్రజలు మమ్మల్ని అడగడం జరిగింది వార్డులో, మేము ఇన్ఛార్జ్గా ఉన్నాం కాబట్టి. ఆ విషయంపై నేను ప్రశ్నిస్తున్న లోపలనే 20 నుంచి 30 మంది మా మీద దాడికి ప్రయత్నించారు. మొత్తం దుగ్గిరెడ్డి, రఘునాథ్ రెడ్డి, మురళి ఒక 30 మందిని రౌడీలందరినీ మా మీదకి దాడికి చేయడానికి ఎత్తించారు. నిన్న దుగ్గిరెడ్డి రఘురాడి మాట, నేనేదో రౌడీ షీటరు, నా మీద రౌడీ షీట్ ఉంది. నా మీద రౌడీ షీట్ అనేది 15 ఏళ్ళ కిందటి నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా. రాజకీయాల వల్లనే నేను రౌడీ షీట్ కాగలిగానే తప్పితే, నేను వాళ్ళ నాయకుడు మాదిరి పది ఏమన్నా గొంతు కోసి దొంగతనం చేసి ఒక ఆడామనని కూడా అనేది చూడకుండా గొంతు కోసి నేను ఆ పనులు చేయలేదు. నా మీద రౌడీ సస్పెక్ట్ రౌడీ షీటే ఉంది. దాన్ని తప్పితే నేను ఎటువంటి మర్డర్లు చేయలేదు, ఎటువంటి దొంగతనాలు చేయలేదు వాళ్ళ నాయకుడు మాదిరి. కాబట్టి రఘునాథ్ రెడ్డి తెలుసుకో, ముందు మీ నాయకుడు ఎట్టాడో తెలుసుకొని మళ్ళీ మా మన మిగతా వాళ్ళ గురించి మాట్లాడు. ముందు మీ నాయకుడి నేర చరిత్ర ఉంది కదా, అదో జడ్జిమెంట్ కాపీలది అన్నీ ఉన్నాయి. తినట్టు అనగా మర్డర్ 38 సెక్షన్, దొంగతనం 2 సంవత్సరాల తనకి దొంగతనం కేసు 2 సంవత్సరాల శిక్ష పడింది. మర్డర్ కేసు కింద యావజ్జీవ శిక్ష పడి అనుమించి అతను బయటకు వచ్చినాడు. ముందు మీ నాయకుని గురించి తెలుసుకో రఘునాథ్ రెడ్డి. నువ్వు మా గురించి కాదు, మా ఎమ్మెల్యే గురించి కాదు, మా గురించి మా అనాల్సిన అర్హత నీకు లేదు. ముందు మీ నాయకుడు బాగుండాడా అప్పుడు నువ్వు మామూలు మాట్లాడు అంతే.